వెల్కమ్ బ్యాక్ టు రాధా రెసిపీ డే. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చూపించబోతున్నాను. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూస్తున్నారా ఇదేంటా అనుకుంటున్నారా? ఇందులో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. సో అన్బాక్సింగ్ ఇప్పుడు చేద్దాము. సో మీకు చూపించి చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం అవుతుంది. మొదటగా నాకైతే ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి బయటకు వెళ్ళడం అనేది చాలా తగ్గిపోయింది. సో ఇంట్లోనే ఉంటున్నాము. సో ఇంట్లో కూడా పచ్చదనం ఉంటుంది అండ్ ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకి చాలా సర్వైవల్ అవుతుంది అండ్ చూడటానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా ఎన్విరాన్మెంట్ హెల్దీగా ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశం కోసం నేను ఈ ప్లాంట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనందరికీ తప్పకుండా మనకి ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్లాంట్స్ అనేది మనకి ఇంట్లో ఉండడం వల్ల మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకి ఆక్సిజన్ చాలా అందుతుంది. సో అందుకోసం కిచెన్ ఏదో వచ్చింది ప్లాంట్. చాలా చిన్నది, బాగుంది కదా. అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. మీ అందరికి కూడా ఇష్టమో లేదా చెప్పండి. చిన్నప్పుడు అయితే చాలా ప్లాంట్స్ పెట్టుకునేది. వన్ మోర్ ప్లాంట్ చాలా బాగుంది కదా. గుడ్డిది అండ్ 3 అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా రెసిపీ డే. ఇప్పుడు ఏదో దొరుకుతుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్. చాలా చాలా ఇష్టము ఈ ప్లాంట్ కోసమే. నేను మెయిన్గా మనీ ప్లాంట్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. సో ఇందుకోసమే నేను చేయడం అనేది జరిగింది. ఫోర్ ప్లాంట్స్. నెక్స్ట్ లాస్ట్ వన్. కలర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ అన్నీ చూపిస్తాను. ఇది వావ్, చూసారా? ఇది మనకి పార్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఒక ప్లాంట్. ఈ ఏ ప్లాంట్ ఏమంటారో నేను అన్ని చెప్తాను. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఏ ప్లాంట్ ఏంటో వాటి నేమ్స్ ఏంటో నేను చెప్తాను. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, ఇది అందరికీ తెలిసిందే. సో చాలా చక్కగా చాలా బాగుంది కదా. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. లీవ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి.
ఇదొచ్చేసి వైబ్రెట్ గ్రీన్ మనీ ప్లాంట్ అట. ఇది ఎక్కడైనా పెట్టుకున్నా అందంగా ఉంటుంది. నేను తర్వాత దీన్ని వీటన్నిటిని కూడా నేను డెకార్ చేస్తాను. డెకార్ చేశాక ఎక్కడ ఎలా నేను సెట్ చేశానో మీకు మొత్తం చూపిస్తాను. సో ఎక్కడైనా సెట్ అవుతాయండి. చూడండి క్యూట్ వన్. దీని నేమ్ వచ్చి ఇది వచ్చేసి సంగేరియా ప్లాంట్ అట. ఏంటంటే పేర్లు ఉన్నాయి. ఇది వచ్చేసి జాడే ప్లాంట్. చూసారా ఇది ఇవి ఎట్లా అంటే ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ప్రికాషన్స్ కూడా ఇచ్చారు, ఎక్కువ వాటర్ పోయకూడదు అని చెప్పేసి. సో లైట్ సన్సెట్ ఉంటే చాలు, అంటే సన్ షాడో మనకి ఇంట్లోకి వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది అని చెప్పేశారు. అండ్ ఇది వచ్చేసి బ్యాంబూ. బ్యాంబూ చెట్టు అందరికి తెలిసిందే కదా, ఇది ఉంటే చాలా లక్ అని కూడా అంటారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంకొకటి వచ్చేసి సన్ సేవియా ప్లాంట్ అట. సన్ సేవియా ప్లాంట్ కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయితే అయ్యి ఉంటాయి ప్లాంట్స్ అన్ని, బట్ చాలా చాలా బాగున్నాయి ఈ ప్లాంట్స్ అన్నిటి కూడా. నేను చాలా మంచిగా సెట్ చేసి ఎక్కడ ఉన్నాయో ఏంటో చెప్తాను. సో ప్రతి ఒక్కరు మీ ఇంట్లో తప్పకుండా ప్లాంట్స్ ని బయట అవుట్డోర్లో అయితే ఖచ్చితంగా ప్లేస్ ఉంటే మీరు పెట్టుకోండి. ప్లేస్ లేని వాళ్ళు బాధపడకుండా ఇంట్లో కూడా మనం ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా జస్ట్ 719 rupees మాకు వచ్చాయండి ఆఫర్కి. సో నాకు రీజనబుల్ అనిపించింది. సరే తర్వాత దాని లైఫ్ ఎంత ఉంటుందో చూడాలి. సో ఇది అనమాట, నేను అవన్నీ కూడా ఒకసారి మీకు ఒక స్మాల్ లుక్ ఇస్తాను. సో ఈ 5 plants అండి, చాలా చక్కగా ఉన్నాయి కదా. సో ఇవ్వండి మొక్కలు. ఈ 5 కూడా నాకు చాలా చక్కగా నచ్చాయి. ఒకటి మనీ ప్లాంట్, ఒకటి వచ్చేసి బాంబూ స్టిక్, వైట్ కలర్లో ఉంది కదా, అది వైట్ కలర్ పాట్లో ఉందేమో బాంబూ స్టిక్స్ అనమాట. అండ్ బ్లాక్ కలర్లో ఉన్నదేమో సంగోనియం ప్లాంట్, అలాగే గ్రీన్ కలర్లో ఉన్నదేమో సన్సేవిరియా ప్లాంట్, అలాగే ఎల్లో కలర్ దాంట్లో ఉంది కదా అది వచ్చేసి జాడే ప్లాంట్. సో నచ్చితే తెప్పించుకోండి పర్లేదు, కానీ నాకు ఎందుకో 719 rupees అంటే ఓకే రీజనబుల్ అనిపిస్తుంది, కానీ తర్వాత దాని లైఫ్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అనుకోవచ్చు. 600 పెడితే బాగుండు, బట్ ఆ పాట్స్ మట్టి వాటికే అవుతుంది కదా. సో ఆల్ ఆర్ సో సూపర్ అండి. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. తప్పకుండా రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్లో మనం అయితే అన్ని ప్లాన్స్ పెట్టుకోలేం కాబట్టి కొంతైనా ఇండోర్లో ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇవంతా కాంబో అన్నమాట. సో నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మేము డెకరేట్ చేసుకుంటున్నాము. సో హాల్లో కూర్చున్నప్పుడు ఇలా టీపాయ్ మీద, చదువుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కిట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. సో ఎవ్రీడే అయితే ఇలా ఎండలో పెట్టాలండి, ఒక 2-3 hours అన్నా పెట్టాలి. సో మంచి గ్రోత్ ఉంటుంది, బాగుంటాయి చెట్లు కూడా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.